Okay, my dear students, good morning all of you. Today test number 5, Engineering Mathematics 2, third semester. Syllabus is integration, model number 5. So what is model number 5? Is very most important. If model number 5 chala sarli model 5 baacheste 6 bonus free. Chevus notion le chakaga. Andukani ivi baaga practice chesi questions gunshot ga idi perfect ga raayagalite ganaka meeru మోడల్ 6 కూడా చేసేసినట్టే. సో మోడల్ 5 లో ఉన్నటువంటి బాగా చదవాల్సినటువంటి ఫార్ములాస్ 9. అందుకనే ఈ మోడల్ 5 కి నేను ఒక పేరు పెట్టాను, 9 ఫార్ములా మెథడ్ అని. అంటే ఏంటంటే ఇందులో 9 ఫార్ములాస్ ఉంటాయి. ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అలాగే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అలాగే ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. బట్ ఇక్కడ రిజల్ట్ మీకు తెలుసు. ఇవి 9 కూడా బాగా ఈ బాగా చదివేసి ఒక్కోటి 25 టైమ్స్ 30 టైమ్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. బ్రెయిన్ లో కాదు, ట్యూన్ ది మైండ్ బట్ నాట్ బ్రెయిన్. బ్రెయిన్ ట్యూన్ చేయండి, మైండ్ ట్యూన్ చేయండి. మైండ్ లో వన్స్ ఒకసారి ఫిక్స్ అయిపోయింది అనుకోండి ఇంక ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అది అది రావాలంటే కనుక ఒక్కొక్క ఫార్ములాని మీరు 500,000 టైమ్స్ చదివారు అనుకోండి హై స్పీడ్ అని, అది ఆటోమేటిక్ ఫిక్స్ అవుతుంది. అది అసలు అందులో సమస్య లేదన్నమాట. సో మీరు ముందవి రాయడం రాదు, హై స్పీడ్ చదవడం రావాలన్నమాట 9 ఫార్ములాస్. ఓకే, సో అవి మోడల్ 5 మీరు బాగా సక్సెస్ఫుల్ గా దాని యొక్క సొల్యూషన్స్ అని రాయాలంటే కనుక ఆ 9 ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, నేను పేపర్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, దీస్ 5 క్వశ్చన్స్, రైట్ ఆల్ 5 క్వశ్చన్స్, ఆర్ రైట్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ప్రతిదీ కూడా క్వశ్చన్ రాయడం, సొల్యూషన్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి రెక్టాంగిల్ బాక్స్ లో ఫార్ములా రాయడం, సింప్లిఫికేషన్ ఏమంటే కనుక కింద చేసి చూపించండి నాకు ఒక వైపుని చక్కగా ఒక పక్కన ఫ్యాక్టరైజేషన్ చేసేది ఆ ఫ్యాక్టర్స్ ఇక్కడ కట్టాలి, లేదా ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లోకి మార్చేది, అదంతా కూడా మనకు తెలియపరచాలి చక్కగా. మీరు సొంతంగా చేసినట్టు మన అదంతా కూడా తెలియపరిస్తే చక్కగా బ్యూటిఫుల్ గా ఉండదు అనమాట. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ కూడా కేర్ఫుల్ గా ఎక్కించుకుని, కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను డిస్ప్లేలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని చూసి తప్పు రాసుకుంటున్నారు, దాంతో ప్రాబ్లం ఎంటే మొత్తం తేడా వచ్చేస్తారు. ఓకే, అందుకని కరెక్ట్గా ఒకసారి మీరు స్టిల్ మోడ్లో పెట్టుకుని పాస్లో పెట్టుకుని క్వశ్చన్స్ అన్ని కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో రాసుకుని మీరు దాన్ని టెస్ట్ సక్సెస్ఫుల్గా రాయండి. ఓకే ఓకే, bird on a tree,